హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను ప్రశాంతి. ఈరోజు వీడియోలో చేయించబోయే టేస్టీ రెసిపీ చూశారు కదా, బెండకాయ పులుసు. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లంగా కారం కారంగా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది, అలాగే రాగి సంగట్లోకి కూడా ఇంకా సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్గా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు ఒక 15 నిమిషాల్లోనే అయిపోద్ది, ఎక్కువ టైం కూడా పట్టదు. మరి బెండకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. ఇప్పుడు ప్రిపరేషన్ ఏంటో చూద్దాము. ముందుగా కూరగాయలన్నీ కట్ చేసుకోవాలి. బెండకాయలు అయితే ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి, పులుసుకు బాగుంటాయి. 2 ఉల్లిపాయలను కూడా ఇలాగ పొడవుగా కట్ చేసుకోండి. 4 పచ్చిమిరపకాయలని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమోటా అయితే 1 అయితే సరిపోతుంది. ఇలాగ పొడవుగా కట్ చేసుకొని ఇవన్నీ పక్కన ఉంచుకోండి. చింతపండు కొంచెం నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది. 2 సార్లు నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టి ఉంచుకోండి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఇవి కొంచెం వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు మధ్యలో తుంచుకొని వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వీటిని ముందుగా వేయించుకోవాలి. ఇవి మనకి త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాము, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 1-2 నిమిషాలు ఉడికించుకుందాము. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి చూసుకుందాము. ఇవన్నీ మనకి వేగిపోయాయి. ఇప్పుడు దీనిలోకి 2 రెమ్మలు పచ్చికరివేపాకు వేసుకుందాము. మనకి టమోటాలు ఉల్లిపాయలు ఇంతకన్నా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఇలా వేగితే సరిపోతాయి పులుసుకి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం వేయించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకుందాం తాలింపులో. పులుసుకు ఎప్పుడైనా కొంచెం ఇలాంటి పెద్ద సైజు ముక్కలు అయితేనే బాగుంటాయి. కొంచెం పెద్ద ముక్కలు వేసుకొని పులుసులోకి ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి టేస్టీకి సరిపడా కారం 1/2 టేబుల్ స్పూన్ వేసాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. ఇది సాంబార్ కారం. ఈ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల సాంబార్ కారం వేసాను. ఈ సాంబార్ కారమే కాకుండా మీ దగ్గర ఏ సాంబార్ కారం ఉన్నా వేసుకోండి, పులుసుల్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా చూసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకుందాము. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 1-2 నిమిషాలు అలాగే ఉడకనివ్వండి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని అడుగు మాడిపోకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కొంచెం మెత్తగా మగ్గిపోయే వరకు బెండకాయలని ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకి బెండకాయలు కొంచెం మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలోకి మనం చింతపండు పులుసు వేసుకుందాము. నానబెట్టి పెట్టుకున్న చింతపండుని పిప్పి లేకుండా పులుసు తీసుకొని వేసుకోండి ముందు. ఆ తర్వాత మన గ్రేవీకి సరిపడ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి 6-7 నిమిషాల వరకు ఉడకనివ్వండి, సరిపోతుంది. బెండకాయ ముక్కలు ఆల్రెడీ కొంచెం మగ్గిపోయాయి కదా, త్వరగానే ఉడికిపోతాయి. మనకి ఇప్పుడు బెండకాయలు ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీనిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం వేసుకుందాము. ఈ బెల్లం వేసుకోవడం వల్ల బెండకాయ పులుసు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఒకసారి బెల్లం వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు స్వీట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, మామూలుగానే అలాగైనా తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 1-2 నిమిషాలు అలాగే ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత చూసుకుందాము. చూసారు కదా, మనకి బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది గ్రేవీతోటి. చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలో వేసుకొని తినండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. రాగి సంగట్లోకి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా నా వీడియో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకో టేస్టీ రెసిపీతోటి మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.